కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అధ్యక్ష. నేరుగా ప్రశ్ననే అడుగుతాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు వారు మాట్లాడుతూ వారు ఇచ్చిన సమాధానంలో కొత్త పథకాన్ని అంటే నేత కళాకారులకు ఎలాగైతే థ్రిఫ్ట్ పథకం ఉందో అదేవిధంగా ఈరోజు మత్స్యకారులకు కూడా ఒక కొత్త పథకాన్ని గురించి వారు పరిచయం చేశారు. వారికి నా సూటి ప్రశ్న, ఈ పథకాన్ని మరి పరిచయం చేయడంలో కానీ ప్రచారం చేయడంలో కానీ ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయం వారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష. రెండవది అధ్యక్ష, మరి గతంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువులు లేకుండే కుంటలు లేకుండే ఇప్పుడు బ్రహ్మాండంగా చెరువులు అయినాయి కుంటలు అయినాయి, మత్స్య సంపద కూడా బాగా పెరుగుతూ ఉంది. కానీ 10 చెరువులకు లేదంటే ఒక మండల పరిధి అంతా కలిసి ఒకటే సొసైటీ ఉండేది అధ్యక్ష. ఇప్పుడు ఎక్కడికక్కడ మత్స్యకారులు వాళ్ళ వాళ్ళ గ్రామాలలో ఉన్న 2 చెరువులు ఉన్నా 1 చెరువు ఉన్నా మేమే సొసైటీగా ఫామ్ చేద్దామంటే మాకు అవకాశం ఇవ్వట్లేదనే మాట చెప్తున్నారు అధ్యక్ష. ఎక్కడ వాళ్ళకక్కడ ఎంప్లాయ్మెంట్ దొరికే విధంగా కొత్త సొసైటీలను ప్రోత్సహిస్తున్నారా లేదా? లేదు అంటే తప్పకుండా కొత్త సొసైటీలకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా కొత్తగా సొసైటీలు ఏర్పడిన వారికి కూడా ఈ థ్రిఫ్ట్ పథకం లాంటి పథకం ఇప్పుడు ఏదైతే చెప్పినారో ఆ పథకము వారికి కూడా మరి వర్తించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష ధన్యవాదాలు. అధ్యక్ష మీ ద్వారా మంత్రి